ఉత్తరాంధ్రులకు సుపరిచితులు. చిరునవ్వుతో పలకరించే వ్యక్తి, సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వ్యక్తి. ఉత్తరాంధ్ర యాత సంక్షేమ సాంస్కృతిక సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ గొడ్డి కన్నారావు గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుత విశేషాలను గొడ్డి కన్నారావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. బాగున్నారండి? బాగున్నాం సార్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? అసలు మేము పుట్టి పెరిగేది పెదగెండ మండలం గోజువాక యాతపాలెం గ్రామం నుంచి పుట్టి పెరిగేది సొంతూరు. మేము ఫాదర్ షిప్యార్డ్లో ఫోర్ ఎంప్లాయ్, ల్యాండ్స్ ఉండేవి స్టీల్ ప్లాంట్లో అండర్ కన్స్ట్రక్షన్లో. అప్పుడు ప్లాంట్ ల్యాండ్స్ అనేది తీసుకోవడం జరిగింది, నిర్వాసితులుగా ఇవ్వడం జరిగింది. కొంతమంది జాబులు వచ్చి కొంతమంది జాబులు రాలేదు. మేము కష్టపడే పైకి వచ్చి ఈరోజు మనం కష్టపడితే పైకి వచ్చి 10 మందికి హెల్ప్ చేస్తున్నాం, ఉపయోగిస్తున్నాం. మీ బాల్యం అంతా ఎక్కడ గడిచింది? మా బాల్యం అంతా ఆల్మోస్ట్ ఆల్ పెదగెండ మండలం, మా సొంత గ్రామం అంటే యాదపురం గ్రామంలో, గాజువాక సరెండర్లో, విశాఖపట్నం డిస్టిక్లోనే జరిగింది బాల్యం అంతా. రాజకీయ రంగంలోకి రావాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? 2004లో ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ఎంతో బాధిక పేదవాళ్ళు కనుగొన్న తర్వాత, మన 2009లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి ఆయన్ని పెట్టే పథకాల్లో మా ఆకర్షించి, ఆయన చేసే పాదయాత్ర మా ఆకర్షించి 2009లో రాజకీయ ఆరంభం చేయడం జరిగింది. సో అది రాజకీయ ఆరంభం అన్నది మాకు అప్పుడు మా కుల పెద్దలైనటువంటి రాజకీయ నాయకులైనటువంటి మీరు రెండు రాజకీయాల్లో మీనటలు ఉండాలా, 10 మందికి సేవ చేసే అవకాశం ఇక్కడ రాజకీయంగా దొరుకుతుందని చెప్తే మేము వెళ్ళడం జరిగింది. అప్పుడు 72 వార్డులకు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా మాకు ఇవ్వడం జరిగింది. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏంటి సార్? సో మేము చేసి పెట్టే కార్యక్రమంలో చాలా కార్యక్రమాలు చేసేవాడి. ఫస్ట్ పార్టీకి అనుబంధములు చాలా మటుకి కార్యకర్తలని, పేదవాళ్ళు కావచ్చు, అన్ని కులాల నుంచి బీసీ కులాల పర్టికులర్ బీసీ కులాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా జాయిన్ చేయడం ఒకటి, పార్టీ పరంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లే వార్తగా చేసే చాలా కార్యక్రమాలు అనేది చేస్తూ, ఎన్నో మెమోరాండాలు అంటే పేదవాళ్ళకి చేసే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో మా ద్వారా ప్రభుత్వ పెద్దలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, చీఫ్ మినిస్టర్ లెవెల్లో కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా మేము యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా చాలా మటుకి సేవలు అందించడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలకి వెనకుండి ముందుకు నడిపించడంలో కీలకమైన పాత్ర గొడ్డి కన్నారావు గారిది అంటారు. వెనకుండి కార్యక్రమాన్ని ముందుకు నడిపించడంలో మీ ఉద్దేశం ఏంటంటారు? సరే, మా ఉద్దేశం అంటే ప్రజలంతా హ్యాపీగా ఉండాలా, సంక్షేమ పథకాలు పేదలు ప్రభుత్వ సరించే కావచ్చు, కొన్ని సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందాలా, అట్ ది సేమ్ టైము మా వంతు సెల్ఫ్గా ఇండివిజువల్గా పేదవాళ్ళకి ఏం చేస్తున్నాం, ఏ విధంగా ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆపదలే కావచ్చు, ఆదుకోవాలన్న ఉద్దేశం మేరకు చాలా కార్యక్రమాలన్నీ పేదవాళ్ళకి అందుబాటులో మేము తీసుకెళ్ళడం జరిగింది, మా పర్సనల్గా హెల్ప్ చేయడం జరిగింది. అలాగే దైవ కార్యక్రమంలో చాలా టెంపుల్ విషయంలో, టెంపుల్ కట్టడం విషయంలో కానీ మా సేవిత శాతకైనంత సహసహకారాలు అందించడం జరిగింది. అలాగే పేదవాళ్ళు చాలా మందికి మేము ఆధ్యాత్మికంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేయడం కూడా జరిగింది. అది ఉత్తరాంధ్ర యాత వర్గం వెనకబడింది అంటారు, ఎంతవరకు వాస్తవం? అది 100కు 100 పోలు వాస్తవేనని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ మీ ఛానల్ ప్రకారం కన్నా విశాఖపట్నం ఒక సిటీ అర్బన్ ఒకటి డెవలప్మెంట్ అయింది తప్ప మిగతాది 80% ఉత్తరాంధ్ర వెనుకబడే ఉంది. అది ఆర్థికంగా ఎక్కడంటే వలస వచ్చేవాళ్ళు ఇక్కడ ఎక్కువ ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నారా తప్ప, మరి ఇక్కడ పుట్టి పెరిగే స్థానికులు ఎవరు కూడా ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, ఎడ్యుకేషన్ హాస్పిటల్ కానీ ఏ విధంగా ముందుకు పోలేదు. సో అన్ని విధాలుగా వెనుకబడే ఉన్నారు, దానికి 100% చెప్పక తప్పదు. అది 72 మంది కార్పొరేటర్లు 2004లో విజయ కేతనానికి మీరు ఒక అడ్రస్గా నిలిచారు, ఏంటంటారు అసలు? ఈ 72 వార్డులకి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా నా తలక బాధ్యత కర్తవ్యం నెరవేర్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక పదవి ఇచ్చారు, బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యతని మనం దాన్ని మనం 100% బాధ్యతగా తీసుకొని దాని కర్తవ్యం నెరవేర్చాలి. సో ఈ 72 వార్డుల్లో నా వంతు, మా తలక పెద్దలు, కుల పెద్దలు కలుపుకొని మరి సుమారు మ్యాక్సిమం మందికి మేము గెలిపడానికి సహసహకారాలు అందించాము, గెలిపించుకున్నాం కూడా చాలా మందికి గెలిపించుకొని. మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి అప్పట్లో సీఎం ఉన్నప్పుడు ఆయనకి మా కులం నుంచి కూడా ఈ యాత సిట్టబల్జ గౌడ సంక్షేమ సంఘం 5 కులాల నుంచి ఈడగ నుంచి ఆయనకి గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది, చాలా మంది కార్పొరేట్లు గెలిపించి. ఒక ఉద్యమ నేతగా ఉంటూ రాజకీయంలో తిప్పల నాగిరెడ్డి గారి చేరికలో 100 మందిని చేర్చడం జరిగింది అంటారు, ఎంతవరకు నిజం?
అది వాస్తవం సార్. 100 అంటే అది కాదు, ఇంకా 150 మంది ఇలాగే ఉంటారు జనాభా అనేది. ఎందుకంటే మా ఇంకా జనాభా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు సార్. అప్పటికి వచ్చిన వాళ్ళు అలా తీసుకెళ్ళి మేము పార్టీలో అంటే సేవా కార్యక్రమం మేము చేస్తున్నాం పార్టీ పరంగా, ఆధ్యాత్మికంగానే స్వల్పంగానే. మీరు అదేదో పార్టీ పరంగా చేస్తే బాగుంటుంది అని ఎమ్మెల్యే గారు చెప్తే, సో మేము పార్టీ పరంగా మా కులాలు అందరి కుల నాయకులు పెద్దలు అందరిని తీసుకెళ్లి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీ పరంగా ఇంకా ముందుకు మన వైఎస్ఆర్ జగన్ గారు అనేది పెట్టే అభివృద్ధి కార్యక్రమాలు అంటే నవరత్నాల కార్యక్రమాలని ప్రతి ఒక్కరు ఇంటింటి కూడా మొబిలైజేషన్ చేయడానికి అదొక అవకాశంగా కార్యకర్తగా ఉంటుంది. అలాగని మేము దగ్గర 100 150 మంది తీసుకెళ్లి ఎమ్మెల్యే సమక్షంలో మరి అదే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నాగిరెడ్డి గారు గెలవడంలో మీది బహుముఖ ప్రజ్ఞాశాలిగా వ్యవహరించారనుకోవచ్చా? అలాగనే కాదు, మాకు కొంత పాత్ర ఉంది. ఎందుకంటే ఆయన గెలిపికి 100% మేము గెలవాలని గత 10 ఏళ్ళ బట్టి మేము ఎదురు చూస్తున్నాం. ఆయన చాలా కష్టపడే మనస్తత్వం, మాట ఇచ్చారంటే మడం తెప్పరు. అయ్యే జగన్ లాంటి వారు మా ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయిలు కూడా అంతే, దేవరెడ్డి గారు కావచ్చు, వంశీరెడ్డి గారు కావచ్చు, వాళ్ళకి తండ్రికి అనుంగ శిష్యులుగా అనుంగా ఉంటూ మంచి కార్యకర్తలుగా ఉంటూ మంచి లీడర్లుగా ఉంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఆ దేవరెడ్డి గారు వంశీరెడ్డి గారు మంచి నాయకులు కావాలని మేము కోరుకున్నాం. కాబట్టి వాళ్ళకి అనుగుణంగా మేము మా కమ్యూనిటీ పరంగా మా బీసీ కమ్యూనిటీ పరంగా బీసీ వాళ్ళందరూ కూడా నాగిరెడ్డి గారి గారికి 100% గెలుపుకి సహకరించాము. ఇన్ ఫ్యూచర్లో వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు సహకరిస్తాం గెలిపిస్తే కూడా మీకు ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం. యాతవర్గంలో సమస్యలు ప్రధానంగా ఏమున్నాయి? యాత అంటే ఇప్పుడు అన్ని కులాల కంటే వెనుకబడిన కులం యాత కులం. ఎందుకంటే తాటి చెట్టు ఎక్కాలా, తాటి కొలు గీయాలా, అది ఒక సంవత్సరానికి 3 మంత్స్ 4 మంత్స్ మాత్రం ఉంటుంది. సో మిగతా టైంలో కూడా 8 మంత్స్ కూడా ఖాళీగా ఉండాలి. సో ఆ ఖాళీ టైంలో అంటే తాటి చెట్టుకి తాటాకులు గీసుకోవడం మరియు అది బుట్టలు చేపలు ఇటువంటి చూసుకొని అది అమ్ముకు సంతకు తీసుకెళ్ళి అమ్ముకోడు, ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా ఉపాధి అవకాశాలు తక్కువ, ఎడ్యుకేషన్ తక్కువ. సో దానివల్ల అంటే చాలా వెనుకబడి ఉన్నాం. యాతకుల వర్గానికి మీ డిమాండ్స్ ఏంటి అసలు? యాతకుల వర్గానికి మా డిమాండ్స్ అనేది కాదు, మా రిక్వెస్ట్గా మేము చెప్తున్నాం ప్రభుత్వానికి, ఇక్కడ ఎమ్మెల్యే ద్వారా, లోకల్ ఎంపీ గారి ద్వారా, నాతి విసాయిరెడ్డి గారి ద్వారా మా రిక్వెస్ట్గా మేము మాట్లాడుతున్నాం. మా కులం అన్ని విధాలుగా వెనుకబడి ఉంది యాతకులం అనేది. సో యాతకులకు అన్ని విధాలుగా మీరు ఇప్పుడు మిగతా కులాలకు కొంతమందికి ఇచ్చినట్టుగా ఇది వాళ్ళు సేదోడుగా కొన్ని ఫండ్స్ ఇస్తున్నారు. ఇటు వాడబల్జీ కావచ్చు, నాతో వేరే కులాలే కావచ్చు, అదేవిధంగా మా కులను కూడా ఎంతో కొంత ఆ మంత్లీ మెయింటెనెన్స్ అనేది అది సపోర్టింగ్ ఉంటుంది. అలాగే పేదవులకి మా కులానికి పెట్టుకు అది గవర్నమెంట్కి ఇస్తే బాగుంటుందమ్మని అది ఇవ్వాలని కూడా మేము మీ పరంగా ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి డిమాండ్కి నాట్ డిమాండ్ రిక్వెస్ట్. ఎందుకంటే ఆయన చాలామంది కులాలు బీసీ కులాలకి జగన్ రెడ్డి ఇస్తున్నారు, మా కులానికి యాత కులానికి ఇవ్వట్లేదు. మాది కూడా వృత్తే, ఆ కుల గీత వృత్తే. ఆ కులానికి కూడా అంటే నెలకి ఎంతో కొంత నాకు వాళ్ళకి ఇచ్చినట్టుగా ఒక 10,000 20,000 ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు, రిక్షా డ్రైవర్కి ఇస్తున్నారు, టైలర్కి ఇస్తున్నారు, మిగతా కులాలకి సాకలకి ఇస్తున్నారు, మంగళకి ఇస్తున్నారు, బీసీ కులాలకి 132 కులాలకు చాలామంది కులాలకి ఇస్తున్నారు. సో మా కులానికి ఇవ్వట్లేదు. సో మా కులను కూడా ఇవ్వమని వాళ్ళగా మమ్మల్ని గారు చూడమని, వాళ్ళకంటే మేము వెనుకబడి ఉన్నాం. సో వాళ్ళకి మమ్మల్ని చూస్తే సరిపోద్ది, అలాగని మీ ద్వారా మేము ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం మీకు ప్రాధాన్యత ఇస్తుందా ఇవ్వడం లేదా? ప్రభుత్వంతో ప్రాధాన్యత ఇచ్చింది ఒకప్పుడు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయితే మమ్మల్ని పట్టించుకునే లేదు. ఇటువరకు అయితే ఇప్పుడు రిక్వెస్ట్ ఎందుకు అని మేము అడుగుతున్నాం సార్. అడిగింది అమ్మ కూడా ఏదో ఇవ్వదంట, ఎంత ఇచ్చినప్పుడు కూడా ఇంకా లోటు భర్తీ అవ్వలేదు. ఇంకా మీ అభివృద్ధి కావాలంటే ఇంకా మాకు కావాలా, అభివృద్ధి కావాలంటే మా కాస్ట్ మా కులం ఇంకా అభివృద్ధి కావాలంటే ఇంకా మా ఆ గవర్నమెంట్ ఇచ్చే ప్రతిఫలాలు అనేది మాకు ఇంకా అందాలి. ఇంకా అక్కడికి చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అందితే తప్పించి ఒక స్థాయికి మేము రాలేం. ఆ స్థాయికి వచ్చినంత వరకు గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మీ ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేస్తాం. చాలామంది ఉద్యమ నేతలు అంటున్నారు, కానీ ఉపాధి కోసం అవగాహన సదస్సులు లాంటివి ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు, అందులో నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? అవగాహన సదస్సులు అంటే ఉపాధి కోసం అంటే ఉపాధి అంటే మాకు ఈ లేబర్ పనులు తప్ప ఈ ఏ పని కూడా చేసుకోలేని స్థితి మాది లేబర్ పనులు. దానికి అవగాహన ఏముందంటే మట్టి పనికి వెళ్తారు, నాతో మేస్త్రికి బిల్డింగ్ పనికి వెళ్తారు. సో అటువంటి వాటికి అవగాహన సదస్సులు అన్నది అవసరం లేదని నేను అనుకుంటున్నాను. వెనుకబడింది అని మీరు అంటున్నారు అంటే ముందుకు వెళ్ళకూడదని కూడా మీరే అంటున్నారా? ముందుకు వెళ్ళాలి, వెనుకబడి ఉన్నా కానీ ముందుకు వెళ్ళాలి.
మరి అలాంటప్పుడు దానికి ఒక అవగాహన వద్దు అని ప్రస్తుత యొక్క జనరేషన్ మీరు ఎలా చెప్పదలుచుకున్నారు? జనరేషన్ కంటే ఆల్రెడీ ప్రభుత్వ పరంగా రికార్డ్ పరంగా మేము వెనుకబడి ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే రాజకీయంగా మేము వెనుకబడి ఉన్నాం, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం, ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడి ఉన్నాం. సో మాకు ఇచ్చిన ప్రతిఫలాలు కూడా మాకు అందట్లేదు. సో ఈ విధ అన్ని విధాలకు వెనుకబడి ఉన్నాం. గవర్నమెంట్ తెలుసు కనుక మేము అవగాహన వద్దంటాం తప్ప అవగాహన వద్దని అంటలేదు. గవర్నమెంట్ తెలియదు అనుకోండి, గవర్నమెంట్కి 100% మీరు అనేది వాస్తవం. అది సదస్సులు కావాలి, ఐక్యత కావాలి, మెమోరాండం ఇవ్వాలి. అది కలెక్టర్ లెవెల్లో, ఎంఆర్ఓ లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో, మీరు నాకు లోకల్ ఎమ్మెల్యే లెవెల్లో, నేను ఎంపీ లెవెల్లో మెమోరాండం ఇచ్చి మీ ఆ సదస్సులు కనెక్ట్ చేసి వాళ్ళు తెలియజేయాలి. తప్పేం కదంటే నేను ముందుకు వెళ్ళాలి అంటే మీ ప్రణాళిక ఏంటి అసలు? మరి మా ప్రణాళిక 100% ఉంటాయి. మీ ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో సో మా కులానికి గవర్నమెంట్ ఇచ్చిన ప్రతిఫలాలు ఇచ్చింది, చాలా మటుకు ఇచ్చింది. మాలో మొన్న ఎమ్మెల్యే కార్పొరేట్ సీట్లు ఇచ్చింది, ఎంపీటీసీ ఇచ్చింది, జడ్పీసీలు ఇచ్చింది ప్రభుత్వం. రాజకీయంగా ఈరోజు మేము ఎదుగుదలకి సహకరిస్తుంది ప్రజెంట్ ప్రభుత్వం, జగన్మోహన్ ప్రభుత్వం అయితే. సో ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి ఇదే విధంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటూ మేము తలకా ఆశిస్తూ ఇంకా మాకు కావాలంటే మాకు ఇంకా రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి. అటు చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లోన్సే కావచ్చు, లేకపోతే కొల్లసూరు సొసైటీ నుంచి లోన్లే కావచ్చు, లేకపోతే ఇంకా మన కొల్లసెట్ల నుంచి పడిపోతే వాళ్ళకి పూర్తిగా సరిపోతే అది మ్యాక్సిమం ఆర్థిక మొత్తం మన వాళ్ళ కుటుంబం ఆదుకోవడానికి ఒక ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగే అంగవల్లు చెందినట్టుగా అయితే యజమాని కనుక ఆర్థికంగా దెబ్బతింటానికి ఆ కుటుంబం ఆదుకొని వాళ్ళకి ఆ ఇంట్లో వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఉద్యోగ రీత్యా ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను కోరుతున్నాను. వెనుకబాటుకు తోడ్పాటుగా ఉద్యమ నేతలుగా సహకరిస్తున్నారా, రాజకీయ నేతలుగా సహకరిస్తున్నారా? మీరు అడిగేది ఉద్యమంలోనే ఉంటుంది రాజకీయము. ఉద్యమం ఫస్ట్ ఉంటుంది, దానికి రాజకీయం అవసరం ఉంటుంది. ఒక డిమాండ్ అనేది ఉద్యమ రూపంలో వస్తుంది. ఆ డిమాండ్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం నెరవేర్చలేనప్పుడు నేను ఎందుకు రాజకీయంగా ఎదిగా డిమాండ్ నెరవేర్చగలను అన్నది ఆలోచన వస్తుంది. అప్పుడు ఉద్యమం నుంచి పుట్టుకొస్తుంది రాజకీయం నేను అనుకుంటున్నాను. అది ఉద్యమం అవసరం, రాజకీయం అవసరం. ఉద్యమం రాజకీయం రెండు అవసరం మీరు అంటున్నారు. ఎస్, చాలామంది ఉద్యమ నాయకులు రాజకీయంతో పొత్తు పెట్టుకుంటున్నారు తప్ప ఉద్యమం వైపు సరిగ్గా ప్రణాళిక వేసుకోవడం లేదు, వాళ్ళ పదవులకే ప్రాధాన్యత ఇస్తున్నారు అంటారు. దానికి మీరేం చెప్తారు సమాధానం? పదవులు ప్రాధాన్యం అంటారంటే కొంతమంది 10% 20% ఉంటూ ఉండొచ్చు, నమ్మ 80% మాత్రం ఉండరు నాకు తెలిసిన మట్టుకి. ఎందుకంటే ఉద్యమం అనేది కొంతమేరకు డిమాండ్ల కోసం ఎందుకు వస్తుంది ఉద్యమం అంటే ఆ డిమాండ్ నెరవేర్చడం కనుక గవర్నమెంట్ కనుక ప్రభుత్వం కనుక ఉద్యమం వస్తుంది. ఆటోమేటిక్గా ప్రభుత్వం ఆ డిమాండ్లో నెరవేర్చేటప్పుడు ఆటోమేటిక్ ఉద్యోగం ఉండదు. ఇంకా రాజకీయంగా డిమాండ్లో నెరవేర్చుకునేటప్పుడు ఇంక ఉద్యమం అవసరం లేదు. ఇంకా ఇప్పుడు గత ప్రభుత్వం మీ విషయంలో నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ప్రవర్తించింది అంటారు? అది ప్రభుత్వానికి తెలియాలని నేను అంటాను. ఎందుకంటే ఆర్థికంగా అన్ని రంగాలు కాబట్టి చెప్పే వ్యక్తి కూడా మీరే అయి ఉండాలని మా భావన. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఆర్థికంగా వెనుకబడిన పలానా కులం వెనుకబడి ఉందంటే ఆ కులాన్ని ఆదుకున్న బాధ్యత ఒక తండ్రికి కొడుకులు ఆర్థికంగా ఆడు ఎక్కడ జాబ్ రూపంలో కానీ నాది బిజినెస్ రూపంలో సెటిల్ అవ్వకపోతే ఆ తండ్రి నా కొడుకుల్ని ఎక్కడెక్కడ బాధ్యత ఉద్యోగం నాతో వ్యాపారం చేయించే బాధ్యత తండ్రికి కలగవుతుండే గవర్నమెంట్ కూడా అదే విధంగా ఉంటుందని నా భావన. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిన కులాలకి ఏదో వాళ్ళు ఆర్థికంగా లోటు భర్తీ చేసి చూపించి ఆ కులాలు ఆదుకుంటే రేపొద్దున్న ప్రభుత్వానికి సేదోడు వారు ఎన్ని ఏ ఎలక్షన్ సరే ఓట్లేసి గెలిపించి ఇంకా అందులోకించి వాళ్ళు వెనకాలెత్తుకుంటారని నా భావన. రాజకీయానికి యాత కుల వర్గం యొక్క ఓట్ బ్యాంక్ శాతం ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? అది ఎంతవరకు అంటే నేనంటే 100కి 100 రూపాయలు అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఉద్యమ నేతలుగా వర్గీకరణ జరుగుతున్నప్పుడు ఆ శాతం వీడిపోతుంది, చీలిపోతుంది, అలాంటప్పుడు అది ప్రాధాన్యత ఎటువంటి వైపు వెళ్తుందంటారు? వర్గీకరణ అన్నది ఇప్పుడు ఎక్కడంటే ఏదైనా వృత్తి ఒకటే. ఇప్పుడు మాకు సిడ్డబల్ గౌడ యాత శ్రీశైల సిగిడి అని 5 కులాలకే 5 చైర్మన్లు చైర్ ఒక్కొక్క కులానికి 12 మంది డైరెక్టర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు కూడా ఈ 5 కులాలే మా వృత్తి ఒకటి. కొల్లకైతే ఈ 5 ఏళ్ళు అంటే 5 కులాలు అంటే 5 ఏళ్ళు పిరికిలు వేస్తే మా ఇప్పుడు కలిసి ఉన్నాం. మేము ఇప్పుడు ఆ కలిసి ఉండే కార్యక్రమం చేస్తున్నాం, కలిసి ఉండే పిక్నిక్లు పెట్టుకుంటున్నాం, కలిసి ఉండే సదస్సులు చేస్తున్నాం. ఈ కలిసి ఉండే గవర్నమెంట్ గారు రిక్వెస్ట్ చేయాలన్నా మిమ్మల్ని కలిసి ఉండే మేము ఇస్తున్నాం. మా 5 కులాలకే చేయండి తప్ప ఏ ఒకటి ఇక్కడ అక్కడ తక్కువ కాదు ఎక్కువ కాదు, 5 సమానమైన కులాలు ఇవన్నీ చెట్టుబల్జా గౌడ ఈడిగా శ్రీశైన యాత. చాలామంది కళ్ళు అనేది ఒక మత్తు పదార్థం కదా, దాన్ని ఎలా ఎంకరేజ్ చేయమంటారు అంటారు, దాన్ని మీరు ఏ విధంగా సమర్థించవచ్చు? సార్ ఈ రోజు అనేది మీరు కొన్ని యూనివర్సిటీలు ప్రొఫెసర్లు ఈరోజు అన్నది కొల్లుని క్యాన్సర్కి కెనాల్ నైన్ చేసే గుణం కొలుగులు ఉందని ఒకటి వస్తుంది. ఈరోజు
కోవిడ్ యాంటీ కోవిడ్ కొల్లదాతి ఈ రోజున కోవిడ్ కరోనా అది కంప్లీట్ అవ్వదలగని క్లోజ్ అవ్వదలగని ఉంది. కొల్ల అన్నది నూటుకు నూరు రూపాయలు కల్తీ లేనిది, చెట్టు నుంచి వచ్చేది అది నూటుకు నూరు రూపాయలు కల్తీ లేకుండా ఎటువంటి అది తాగితమని నూటుకు నూరు రూపాయలు నేను చెప్పేది మనిషికి ఆరోగ్యం సర్వరోగ నివారణ సర్వరోగ నివారణ నేను చెప్పాలంటే గవర్నమెంట్ అనేది ఈ కొల్లని 100% కేరళ ప్రభుత్వం లాగా నేరా తోటి ఇక్కడగా బ్రాండెడ్ షాపులు తీసేసి బ్రాండెడ్ షాపులు తగ్గించిన సరే కళ్ళు గొర్రెలు షాపులు కూడా పెట్టాలని మా తరక కోరిక రిక్వెస్ట్. నేరా వేరు కళ్ళు వేరు వాటికి వీటికి సంబంధం లేదంటారు కదా. దీని నుంచి తీసినప్పటికీ అది ఆరోగ్య దృష్ట్యా అది తీసుకున్నది నేరా, ఇది మత్తు పదార్థం కదా అంటారా. కళ్ళు అన్నది మత్తు పదార్థం అన్నది మాకు తెలిసే మత్తు పదార్థం కాదు. అది నూటుకు నూరు రూపాయలు అది అందులో మొత్తైన పదార్థాలను కలిపితేనే మొత్తం అవుతా. కళ్ళు అన్నది నూటుకు నూరు రూపాయలు అది ఆరోగ్యానికి సంబంధించేది మంచిది, అది ఆరోగ్యానికి మంచిది. అది ఈవెన్ మేము చెప్పడం కాదు, యూనివర్సిటీ ప్రొఫెషనల్ చెప్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు, అందరూ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందులో టెస్టులు చేసి కూడా ఈరోజు ఉంది ఆ కళ్ళు అనేది 100% ఆరోగ్యానికి మంచిది. ఎటువంటి కల్తీలు ఎక్కువగా జరుగుతుంటాయంటారు కల్తీ? ఇప్పుడు మీరు అన్న కళ్ళు విషయంలో తరచూ అందరూ నిజాయితీగా చేస్తారన్నది వాస్తవం అవాస్తవం కూడా ఉంటుంది కట్ట. అందులో జాగ్రత్తలు ఎటువంటివి తీసుకోవాలంటారు మీరు? జాగ్రత్తలు అంటే ఏమి సార్, కొంతమంది అంటే ఓట కలుపుతారు, ఏదో ఒక 4 డబ్బులు వస్తాయి అలాగైనా. చెట్టు నుండి వచ్చేది చాలా తక్కువ వస్తుంది, కాస్త ఓట కలిపితే ఒక 4 డబ్బులు వస్తాయి అలాగైనా. అక్కడ కొద్దిగా ఆర్థికంగా ఆయన వెనుకబడి ఉన్నాడు కనుక 4 పైసలు వస్తాయి, వచ్చేది 3-4 నెలలు ఉంటుంది కానీ మిగతా సంవత్సరం ఉండదు కనుక దానికి ఆశపడి కాదు. ఓటర్ కలిపి ఏంటంటే మనం అది మార్కెట్లో చేల్ చేసి 4 డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. నీరా వల్ల ఎంత శాతం మీ వాళ్ళకి అభివృద్ధి జరుగుద్దని భావిస్తున్నారు? చాలా మటుకు అభివృద్ధి జరుగుతుంది. అటువంటికైనా సొసైటీలను ఇదివరకు కొలు సొసైటీలు ఉండేవి, కొలు సొసైటీలు తీస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు ఆ కొలు సొసైటీల బదులుగా నేరాగానే షాపులు కానీ పెట్టినట్టుగా అయితే మాలాటిలో చాలామంది పేదలున్నారు మా కులాల్లో, వాళ్ళందరికీ ఉపాధి కలుగుతుంది, చాలామంది ఆర్థికంగా పరిపుష్టిగా ఎదుగుతారు కూడా. విద్య అర్హత తక్కువ ఉండడానికి కారణం ఏంటంటారు మీ వర్గంలో? ఆర్థికంగా వెనుకొని ఉండడం వల్ల. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మీరు అన్నట్టు గవర్నమెంట్ అంతా ఆర్థికంగా కానీ అసలు సహకరిస్తుంది అంటున్నారు, ఇప్పుడు ఆర్థిక సంబంధాలు దీంతో పోలిస్తే ఎంతవరకు వాస్తవం అంటారు? లేదుటండి, ఇప్పుడు మీరు ఆర్థికంగా వెనుకబడి ఉంది అని ఇప్పుడు అన్నట్టు స్కాలర్షిప్లు కానీ ఇవి కానీ ప్రస్తుత ప్రభుత్వాలు తోడ్పాటును మీకు అందిస్తున్నప్పుడు అది వెనుకబాటు అని మీరు ఎలా భావిస్తున్నారు? స్కాలర్షిప్లు ఇచ్చేది వేరే, ఉపాధి కల్పించడం వేరే. ఉపాధి కల్పించింది ఏ గవర్నమెంట్ కల్పించింది అనుకోండి, ఆ ఉపాధి మీద ఆయన కష్టపడతాడు, కష్టపడి తెలుస్తుంది అక్కడ సంపాదిస్తాడు తన కొడుకు తన తండ్రికి ఆ వారసత్వంగా మీరు కష్టపడండి మీరు బాగుంటుంది అంటారు. స్కాలర్షిప్స్ అనేది అది ఏదో హెల్ప్నెస్ కొంతవరకు ఆదుకోవడానికే తప్ప అది జీవితాంతం పనికిరాదని నా ఉద్దేశం, నా పెరిసినారు. అది ఉపాధి కల్పించింది అనుకోండి గవర్నమెంట్ అనేది, సో అది కష్టాన్ని నమ్ముకుంటాడు కనుక 10 మందికి ఉపయోగపడతాడు, 10 మందికి మోడల్కి ఎగ్జాంపుల్గా అవుతాడు. సో ఆ విధంగా ఆర్థిక పరిపుష్టిని వెనుకబడతానని దాన్ని వెనుక చేసుకుని ముందుకు గెలడానికి అవకాశం ఉంటుంది. మరి మీరే అన్నారు ఇందాక దాని గురించి అసలు అవగాహన సదస్సులే అవసరం లేదని భావిస్తున్నాను అని. మరి ఈ విషయాన్ని బట్టి మరి అవగాహన సదస్సు ప్రభుత్వానికి తెలియకపోతే అవసరం, తెలియకపోతే అవసరం, తెలిసినంత అవసరం లేదు. ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు అనడానికి ప్రభుత్వం తెలుసుకోలేదు అంటున్నారా? తెలుసుండు, కొంతమంది తెలుసుండు ఎలాగుంటే అది అడిగితే అడగలేదు కదా, అడిగితే అడిగింది ఎందుకు ఇవ్వాలా అని ప్రభుత్వం ఉంటుంది, తెలుసు ప్రభుత్వానికి కానీ అడగలేదు కదా ఎందుకు ఇవ్వాలి. మనం అడిగేటప్పుడు ఆ ప్రభుత్వం చూస్తుంది. ఇప్పుడు చూడు మనకి గవర్నమెంట్ కొన్ని రోజులు చూస్తాం వెనుకబడతాయని చూసింది, మాకు ఇచ్చిన ఆర్థిక ఫలాలు వచ్చేది లేదండి, గవర్నమెంట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు అన్నట్టుగా మాకు సదస్సులు అవగాహన సదస్సులు మళ్ళీ ఐక్యత సదస్సులు ఇవన్నీ పెట్టుకొని త్రో ప్రాపర్ ఛానల్ లోకల్ ఇక్కడ ప్రజెంట్ కార్పొరేట్ గారు, పైన ఎమ్మెల్యే గారు, తర్వాత ఎంపీ గారు, తర్వాత విశాఖరెడ్డి గారి ద్వారా మన సీఎం గారికి మెమోరండం ఇచ్చి మా డిమాండ్లు మా రిక్వెస్ట్ ద్వారా రాజకీయ రిక్వెస్ట్ ద్వారా నెరవేర్చుకోవడం జరుగుతుంది. నాటికి నేటికి ప్రస్తుత్వానికి కూడా వారసత్వ సంపదగా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంట? వారసత్వ సంపద అంటే మీ యొక్క కళ్ళు యొక్క వర్గాన్ని ఎక్కువగా చదువుకోవడం మానేసి ఎక్కువగా మీరు అన్నట్టుగా ఆర్థికంగా పక్కన పెడితే వారసత్వ సంపదగానే వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది, కారణం ఏంటంట? చదువుకోవడం పక్కన పెట్టుండే కాదని చదివింత స్తోమత లేక చదివించట్లేదు తప్ప. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చింది జగన్ ప్రభుత్వం గారు, అన్ని విధాలుగా విద్య వైద్య ఆయన ఇంపార్టెంట్, విద్య మీద వైద్యం మీద దృష్టి పెట్టారు, విద్య మీద వైద్యం మీద ఇప్పుడు దృష్టి పెట్టారు 100% మా నుంచి కూడా, విద్య నుంచి 100% స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. సో ఆర్థికంగా కొన్ని రోజుల్లో ఒకేసారి రాదు కనుక కొన్ని జస్ట్ ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా ముందుకు పోవడానికి ఆర్థికంగా ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్ళడానికి మాకు అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆర్థిక సాగరత్వం బాగా మాకు ప్రజెంట్. ఎటువంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది? ఇప్పుడు మాకు కులం నుంచి
ఆల్రెడీ ఇదివరకు ఒకసారి మన పెద్దల ద్వారా మన మా చైర్మన్ అయినటువంటి యాదగిరి చైర్మన్ పిల్లి నోకరాజు ద్వారా మెమోరాన్ని ఇవ్వడం జరిగింది. ఒక అది మన విజయారెడ్డి గారికి, ఎంపీకి సత్యనారాయణకి, ఎంపీకి సత్యనారాయణకి లోకల్ ఎంపీ సత్యనారాయణ గారికి, నాగిరెడ్డి గారికి, కేకే రాజు గారి ద్వారా, మొత్తం అందరు ఎమ్మెల్యే ద్వారా, కొంతమంది మన చాలామంది ద్వారా అన్న. సో ఇటువంటి డిమాండ్స్ ఏమైనా సార్ మేము తీసుకెళ్ళి మనం పులిభూమి చేసుకుంటాం మా కులపేదల ద్వారా అన్న. నోకరాజు గారి హస్తం లేనిదే ఏదైనా ముందుకు కదలదు అంటారు, దానికి మీరేం చెప్తారు? నేను వాస్తవం అంటాను, నేను ఎందుకంటే ఆయన స్ఫూర్తి మా అందరికీ. ఆయన ఆర్టీ ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఆర్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారు, స్టేట్ జనసేన చేసిన తప్పున ఆ టైంలో కూడా ఒక పార్ట్ టైం ఉద్యమంగా కులాన్ని వెనుకబడుకుతానని పైకి తీసుకొచ్చి మాకు అందరూ చెప్తున్నారు. రిటైర్ అయిన తర్వాత ఫుల్ టైం స్పెండ్ చేసి మా అందరు స్ఫూర్తిగా ఉన్నారు. ఆయన అందరూ అడుగు జాడలు మేము ఇప్పుడు నడుస్తాం, ఇన్ ఫ్యూచర్ నడుస్తాము, ఆయన ఏం చెప్తే మేము చేస్తాం. శెట్టి బలిజ జ్యోతి పత్రిక మీకు ఇన్స్పిరేషన్ ఎలా కలిగించింది? సిట్టబల్లి జ్యోతి అండి, భారతమైన బంగారాయ్య గారు అండి, ఆయన షిప్యార్డ్ ఎంప్లాయీ, మా నాన్నగారు షిప్యార్డ్ ఎంప్లాయీ. సో మా నాన్నగారి ద్వారా ఆయన పరిచయం అయ్యారు. ఆయన పరిచయం అయిన తర్వాత చూస్తే ఆయన ఒక సిట్టబల్లి జ్యోతి పత్రిక అనేది ఆ రోజుల్లో 1984 నుంచి కూడా ఆయన పత్రికను మెయింటైన్ చేయడం జరిగేది. మన ఓన్లీ ఈ సిట్టబల్లి కులవృత్తి కోసం ఎక్కడెక్కడ ఏం జరుగుతుందన్న ఓన్ల కులం కోసం పత్రికలు ఈ రాయడం జరిగేది. సో ఎవరు ఆ పత్రిక చూసిన తర్వాత, సో అప్పుడు కూడా మా కులాన్ని వెనుకబెడతానని ఒక ఆలోచన ఉండేది నాకు. ఎప్పుడైతే పత్రిక మేము చదివిన తర్వాత చూసిన తర్వాత ఇంత పెద్ద పత్రిక మనం మెయింటైన్ చేస్తే మన కులం వెనుకబడ అంటే అధికంగా కొంతవరకు ఉన్నా పర్వాలేదు అని అనిపించేది. సో అక్కడి నుంచే స్ఫూర్తి. ఆయన గ్రామానికి వెళ్ళి పత్రిక పనిచేటప్పుడు ఆయనతో కొంత సర్వీసు చిన్న వయసులో చేయలేపని కొన్ని విన్నాము. ఆ పెద్ద ఇక దాన్ని స్ఫూర్తి తీసుకొని ఈరోజు గ్రామానికి వెళ్ళి ఇటు మన గాజువాగ నుంచి పంపన అర్జున్ రావు గారి ద్వారా, అలాగే మన విశాఖపట్నం మన పిల్లి నోకరాజు గారి ద్వారా ఈ యాత సిట్టబల్జ గౌడ గ్రామానికి వెళ్ళి ఈరోజు మేము సేవలు అందించడం జరిగింది. నాకు ఆ స్ఫూర్తి ఆ సిట్టబల్జ పత్రిక నడిపించిన ఆయన భరతమన బంగారయ్య గారు. మీ మనసును కదిలించిన సంఘటనలు ఏమున్నాయి ఆ సమయంలో సమస్యలపై? సమస్య అంటే డైరెక్ట్గా మనం ఒక వ్యక్తి ద్వారా చెప్పే న్యూస్ పేపర్ ద్వారా చెప్తే అది 100 మంది కాదు, 1000 మంది కాదు, 10,000 మంది అని తెలుస్తే అది ఆ పేపర్ ఎంతగానో ఉపయోగపడితే మన డెవలప్మెంట్కి అన్నది నన్ను బాగా స్పందించింది. నాకు ఇప్పటికీ ఆ పత్రిక నేను మర్చిపోను. నాకు ఇంకా మా ఇంట్లో అయితే పత్రిక ఇప్పటికీ దాచుకున్నాను, 80,000 పత్రికలు కూడా ఇప్పటికే దాచుకున్నాను. అదే నాకు స్ఫూర్తి. మీకు నచ్చిన ఆర్టికల్ అప్పుడు బాధపడుతున్న సంఘటనల దృశ్యం? అప్పట్లో అయితే మా చిన్న వయసు అండి, ఏం లేవు, ప్రజెంట్ అండి. తర్వాత తర్వాత ఆర్టికల్సింది చాలా మటుకి బాధపడిన సంఘటనలు, చాలామంది చెట్టు కింద పడిపోతే ఆర్థికంగా గవర్నమెంట్ కానీ ప్రజా నాయకులు కానీ ఆదుకుపోవడం వల్ల చాలా సందర్భాలు మేము బాధపడే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అప్పుడు కూడా మేము ఆర్థికంగా పరిపుష్టం లేనప్పుడు సూచనలు తప్పించి మేము హెల్ప్ చేయడానికి ఏ అవకాశం లేకుండా అయిపోయినాయి. ఏదో ఒక పదవి ఇస్తారని ఆశించి ఎక్కువ మందిని వైసీపీలోకి చేర్చడం జరిగింది అంటారు, ఎంతవరకు నిజం? ఈ పదవి అన్నది ఇప్పుడు కూడా ఆశించి ఏ పని మనం చేయకూడదని నా తరక అభిప్రాయం అండి. పని చేస్తూ పోతే ఆటోమేటిక్ పదవులు అయ్యే వస్తాయని నా ఆలోచన. మేము చెప్పిన సమాధానం కూడా అదే సార్, అంటే ఆ దృష్టిని ఉంచుకునే మీరు పదవి వస్తుందని ఆశించి పనిచేశారంటారు? ఆశించి కాదు, సర్వీస్ అనేది చేయాలంటే మనిషికి ఏదో ఒకటి పదవి ఒకటి కావాలి. మనం ఒక వ్యక్తి మనం చేస్తే ఒకేలా కనిపిస్తాం, పదవి ఉండే చేస్తే అది వేరేలాగా ఉంటుంది. 10 మందికి వాయిస్కి వెళ్తుంది, 10 మందికి ఎగ్జాంపుల్కి వెళ్తుంది, 10 మంది మోడల్కి వెళ్తుంది అది. సో పార్టీలో జాయిన్ అయ్యి కార్యకర్తగా మన సేవలు అందిస్తే సో ఇంకా 100 మందికి స్ఫూర్తిగా ఉంటుంది, మా కులానికి కూడా ఆర్థికంగా వెనుకబడితనంగా నా వంతు అంతకంగా కృషి చేసి ఆర్థికంగా నుంచి పరిపుష్టి నుంచి పైకి తీస్తారన్న ఆలోచనతో ఈరోజు అనేది అతను వైసీపీలో మనం జాయిన్ అవడం జరిగింది. ఉద్యమ నేతగా విలువనిస్తారంటారా, ఒక రాజకీయంలో ఏదైనా పదవి స్వీకరించడం వల్ల ఎక్కువ విలువనిస్తారంటారు మీరు? ఉద్యమం అనేది ఏంటంటే నన్న డిమాండ్ల సాధన కొరకు ఉద్యమం చేయడం సహజం అది. కానీ రాజకీయ పదాలంటే ఆ పదవి ఒక రాజకీయ పదవి వస్తే అది పేదవాడికి మన సొంతం కాకుండా ప్రభుత్వం ద్వారా నుంచి కూడా ఏదైనా చేయడానికి అవకాశం కల్పించేదో రాజకీయ ఒక పదం. ఆ పదం ఉంటే మాత్రం 100% చాలామంది పేదవాళ్ళకి మనం ఉపయోగపడవచ్చు, ఆర్థికంగా వెనుకబడతానని పోగడానికి అవకాశం ఉంటుంది. ఒక పదవి కనుక ఆ పదవి ఉంటే 100% 10 మందికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. చాలామంది ఒక పదవి అంటూ వచ్చిందంటే ఉద్యమం సంబంధించిన లక్షణాలన్నీ పక్కన పెట్టి పదవిపైన ఎక్కువ తృప్తి చూపిస్తారు అంటారు, అది ఎంతవరకు నిజం? మరి పదవులోనే ఉంది ఉద్యమం, ఏంటంటే 10 మందికి ఉపయోగపడేదే ఉద్యమం. అది పదవ ద్వారా వస్తే
అది హ్యాపీ. పదవ ద్వారా ఉపయోగపడ్డాను 100 మందికి ఉపయోగపడచ్చు, ఒకేసారి 1000 మందికి ఉపయోగపడచ్చు. ఒక ఎమ్మెల్యే పదవి వచ్చింది అనుకోండి, ఒక గ్రామానికి ఓ 10,000 ఇల్లు, ఇల్లు ఒక మండలానికి 10,000 ఇల్లు కట్టించవచ్చు, నాకు ఒక 100 మందికి ఉపాధి కల్పించవచ్చు. అది ఒక పదవి ఉన్న వ్యక్తికే సాధ్యం, అది అది ఒక కార్నర్ మ్యాన్కి సాధ్యం కాదు. అది అందుకే పదవి అనేది అంటే 100% అవసరం. అది 10 మందికి కాదు 100 మందికి ఉపయోగపడే పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది నా అభిప్రాయం. ఉద్యమ నేతలు అందరూ పదవి కోసమే చూస్తున్నారని మీరు భావిస్తున్నారా? అది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. ఉద్యమంలో ఉద్యమానికి ఉద్యమం నడిపించాలి, కొంతమంది ఉండిపోతారు, అది కొంతమంది ఉద్యమం నుంచి రాజకీయంగా ఎదుగుతారు. ఇప్పుడు పక్క రాష్ట్రం ఉందంటే కేసీఆర్ ఉందా అంటే అది ఉద్యమ నేతకు వచ్చారు. ఉద్యమ నేతకు వచ్చి ఈరోజు అనేది ఒక రాజకీయ నేతగా ఎదిగి ఈరోజు ఒక ఒక స్టేట్ సీఎంగా రెండు దెబ్బ కూడా ఉండడం జరిగింది. ఈరోజు ఆ స్టేట్ సీఎం అయితే ఎంతో మందికి ఈరోజు అక్కడ ఆ ప్రభుత్వానికి ఆ ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది ప్రత్యేక సమైక్యాంధ్ర ఉద్యమం వేరు, ప్రస్తుతం యొక్క కులాల సంబంధించిన వర్గ విభజనల సంబంధించిన ఉద్యమం వేరు. దానికి దీనికి సంబంధం ఏంటంటారు మీరు చెప్పింది కేసీఆర్కి వీటికి? ఇది సమ కులాల విభజన అంటే అది యాక్చువల్ అంటే ఇప్పుడు చాలామంది కులాల్లో ఇప్పుడు బైఫికేషన్ అంటున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు 50 ఏళ్ళ చైర్మన్ ఇచ్చారు, అక్కడ కులాలు విభజించారని చాలామంది అంటున్నారు. కులాల విభజన చాలామంది అంటున్నారు. చూడు మన చెట్టబల్జా గౌడ యాత సీషాడుకు ఉంటే గత ప్రభుత్వం అనేది ఒక చైర్మన్ ఇచ్చేది, ఈ ప్రభుత్వం అనేది 5 చైర్మన్ ఇచ్చింది. ఈ 5 చైర్మన్లో 5 పనుల్లో 72 మంది డైరెక్టర్లు, 5 మంది చైర్మన్లు ఉంటే 5 మందిని కూడా ఈరోజు రాజకీయంగా ముందుకెళ్లారు కదా. ఈ 72 మంది 5 పనులు 72 మొత్తం 77 మంది 78 మంది 80 మంది వెళ్ళారు. ఆ ఒక్కొక్క వ్యక్తి ఆ గ్రామంలో ఎంతమంది ఉంటారు? ఒక డైరెక్టర్కి వచ్చిన గ్రామం ఎంతమంది సపోర్ట్ చేస్తుంది? నా కులానికి గవర్నమెంట్ ప్రభుత్వం డైరెక్ట్ ఇచ్చింది, నా కులానికి ప్రభుత్వం చైర్మన్ ఇచ్చింది అంటే ఎంతమంది హీరో యాపవుతారు ఆ కులానికి, ఆ గ్రామానికి, ఆ డైరెక్టర్ అయిన వ్యక్తి చైర్మన్ వ్యక్తి అన్ని విధాలుగా ఆదుకోవడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం విశాఖ ఉక్కు పరిస్థితి ఏంటి, అందులో నిర్వాసితునిగా మీరు మీ పాత్ర ఉంది, దాని గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కుగా ఉంది, అది దాని కాదు. ఎంతోమంది ఉద్యమ నేతలు చనిపోవడం జరిగింది, అది అది ఇప్పుడు కూడా ప్రైవేట్ పరం అవ్వకూడదని నా భావన. అది ఇట్టు అవ్వకూడదు, అది గవర్నమెంట్ పరంగా ఉండాలి. అది ఇక్కడ నిర్వాసితులకి చాలా మందికి కొంతమందికి ఉద్యోగ అవకాశాలు భర్తీ చేసింది గవర్నమెంట్, ఇంకా చాలామంది ఉద్యోగులు భర్తీ చేయాల్సిన అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఉండే నిరుద్యోగులు ఉన్నారు. అదంతా కూడా 100% అవ్వాలంటే ప్రైవేట్ పరవత సాధ్యం కాని పని కనుక అది 100కు 100 రూపాయలు గవర్నమెంట్కి ఉండాలని మా అభిప్రాయము. దానికి ఏ ఉద్యమకైనా మేము సిద్ధంగా ఉంటాం. కమ్యూనిటీ పరంగా, ఇటు బీసీ పరంగా, ఇటు పార్టీ పరంగా వైసీపీ ప్రభుత్వం కూడా అన్న 100కు 100 రూపాయలు ప్రభుత్వ పరంగా ఉండాలని ఫైట్ చేస్తుంది. అటు అసెంబ్లీలో కావచ్చు, అంటే పార్లమెంట్లో ఎంపీలో కావచ్చు, మా గవర్నమెంట్ కూడా ఫైట్ చేస్తుంది 100కు 100 రూపాయలు గవర్నమెంట్కి ఉండాలని. మీ ఆశయం ఏంటి? మా ఆశయము ఒకటే, సర్వే జన సుఖన భవంతు, గ్రామం బాగుండాలి, మండలం బాగుండాలా, విశాఖ జిల్లా బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలా. ఇటువంటి కరోనాలు వైరస్లు అన్నది మరి ఎప్పుడు రాకుండా ఉండాలా, అందరూ బాగుండాలని మా ఆలోచన. రాబోయే రోజుల్లో ఏంటంటే మా సర్వీసును చూసి గవర్నమెంటు మాకేమైనా మాకైనా పార్టీ పరంగా ఏదైనా పదవులు ఇచ్చినట్టుకైతే సో మా కులానికి ఇంకా న్యాయం చేసినట్టుకు ఉంటుంది. అలాగని మా కులానికి ఇంకా మీరు ఆర్థికంగా వెనుకబడటానికి అవకాశం ఇచ్చినట్టుకు ఉంటుంది. అలాగని ఇటు లోకల్ ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు, విశాఖ ఎంపీ సత్యనారాయణ గారు, విశాఖ మన ఆర్గనైజేషన్గా ఉండే వ్యక్తి మన విశాఖరెడ్డి గారు, సో మాకు అవకాశాలు ఇవ్వాలని మీ ద్వారా మానవుల అవకాశాలు ఇస్తే అటు పార్టీ పరంగా పార్టీకి బాగుంటుంది, ఇటు వెనుకబడి మా కులానికి. మా కులం అంతా కూడా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కావచ్చు, మొన్న 9 వార్డులు గ్రేటర్ విశాఖ సిటీలో కార్పొరేషన్ ఎలక్షన్లో కావచ్చు. సో మా కులం అంతా కూడా ఈ సిట్టబల్దేవ్ గౌడ యాత సిరీస్ అనే కులం అంతా కూడా ఓన్లీ 98% వరకు కూడా వైఎస్ఆర్సీపీకి పనిచేసింది. ఇన్ ఫ్యూచర్లో కూడా మా కులం అంతా కూడా వైఎస్సీపీకి పనిచేస్తుంది. మీ మాకు ఇచ్చిన బాధ్యతలు ఏమైనా ఉంటే 100కు 100 రూపాయల కర్తవ్య బాధ్యత నిర్వర్తిస్తూ ఆ పార్టీకి ఆ పదవికి న్యాయం చేకూర్చవాలని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎన్నో ముఖ్యమైన విషయాలను మా 90 న్యూస్కి తెలిపినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.